అందరికీ నమస్కారం. నేను మీ అన్నంరెడ్డి అదీప్రాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మన అందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా వెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని దాని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు, కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం, ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంత హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా మరీ పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్నా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికి కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి ఈ దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ.